50 రూపాయలు రోజు 50 రూపాయలు తీసుకుంటారా? గేట గేట రోజు 50 రూపాయలు తీసుకుంటారు. డబ్బులు ఇస్తాను 50 రూపాయలు. ఎంత ఎంత వ్యాపారం పెడతాం రోజు? విజయ్ విజయ్ 200 రూపాయలు 50 రూపాయలు కట్టాలా? ఓ ఈరోజు నుంచి కట్టద్దు, ఈరోజు నుంచి కట్టద్దు, ఎవరికి కట్టదు. ఆ 50 రూపాయలు నీదే, నువ్వు మిగిలించుకొని నీ పిల్లలు బాగా చూస్తావు. ఈరోజు రైతు బజార్ రైతులకు అంకితం చేయడానికి పూర్తి స్థాయిగా ప్రభుత్వం కంకణం పెట్టుకుంది. దానికి బాధ్యతగా మన ఏడీ గారు కమిషన్ గారు, ఏడీ గారు మొత్తం నేను బ్యూటిఫికేషన్ చేశారు. చాలా బాగా ఈ షెడ్లు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ షెడ్లు వచ్చింది దాదాపు 100% రైతులకు ఇస్తున్నాం. అదే కాకుండా కొంతమంది రైతులు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు కూరగాయలు అమ్ముకోవడానికి కొన్ని ఓపెన్ షెడ్స్ పెట్టి ఒక 5 6 ఆ ఓపెన్ షెడ్స్లో రైతులు ఆ రోజు వచ్చి బయట నుంచి తెచ్చిన కూరగాయలు ఆయన మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు పెట్టుకొని ఆయన అమ్ముకొని వెళ్ళిపోవచ్చు. బట్ కొంతమందికి పర్మనెంట్ ఇస్తుంది. పర్మనెంట్ తీసుకునే వాళ్ళకు 50,000 రూపాయలు అడ్వాన్స్, 4,000 రూపాయలు ప్రతి నెల దీనికి రెంట్ కింద ఇవ్వాలి. ఇది కాకుండా మదనపల్లి టౌన్లో ఉన్న ఫిష్ షాప్స్ కానీ చికెన్ షాప్స్ కూడా ఒక కార్నర్లో ఇస్తాయి. ఇవి కాకుండా ట్రేడర్స్ కూడా కొన్ని రూములు ఇస్తారు. ఎందుకంటే రైతుల దగ్గర ట్రేడర్స్ కొనుక్కునేటట్టు. సో కాన్సెప్ట్ ఏమంటే పూర్తి స్థాయిగా రైతులకు ఆదుకోవడం బాధ్యత. ఇది ఎట్టి పరిస్థితి రైతు బజార్ మదనపల్లి పట్టణానికి సంబంధించిన అందరి ప్రజలు ఇక్కడ వచ్చి తక్కువ రేట్లు కూరగాయలు తీసుకోవచ్చు. ఆ విధంగా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ రెగ్యులర్ ట్యాక్స్ అనేది ప్రతిరోజు తోపుడు పండ్ల వాళ్ళకు పుట్లు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళకు, ఇదే కాకుండా తల మీద మోసుకొని అమ్ముకునే వాళ్ళకు, వీళ్ళు ఎవరైతే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు బతుకుతారు వాళ్ళపైన మదనపల్లి మున్సిపాలిటీ ద్వారా ఇక్కడ ట్యాక్స్ పెడతారు. ఎందుకంటే ఎవరైతే మనిషి తన కష్టంతో తన బతుకుతారో అటువంటి మనిషికి మనం ప్రోత్సహించాలి, సహకరించాలి. సో ఇన్ దట్ కాన్సెప్ట్ దడ్డు వాళ్ళు ప్రతిరోజు పూర్తిగా తల మీద పెట్టుకుని ఈ వీధి వీధి తీరు, కొంతమంది బండ్లు తోసుకుంటూ ఎండలో వీధి అంతా తిరిగి అమ్ముతారు, కొంతమంది వచ్చి తమలపాకులు కూరగాయలు పండ్లు అంతా మన బ్రిడ్జ్ పైన ఎండలో కూర్చొని అమ్ముతారు. అసలు అటువంటి బతికే మనుషుల దగ్గర మేము ట్యాక్స్ కలెక్ట్ చేసేస్తే ఇది సమంజసం కాదు. అవన్నీ ఆలోచన చేసిన తర్వాత తప్పకుండా ఈరోజు ఎత్తి పరిస్థితుల్లో ట్యాక్స్ లేకుండా, అదే కాకుండా ఏదైతే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారో అతని ఇర్రెగ్యులారిటీస్ వలన అతన్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఈరోజు ఆ కమిషనర్ ఆర్డర్స్ పాస్ చేస్తారు, పాస్ చేసే తప్పకుండా దాని గురించి చర్యలు తీసుకోవడం మళ్ళీ అది రీటెండర్ పిలుస్తాం. ఎవరు సార్ రీటెండర్ పిలిచినప్పుడు మళ్ళీ ఏమన్నా తోపుడు బండ్లు వాళ్ళపైన ఆ కాలం తీసేస్తాం. ఆ కాలం తీసేసి మిగతా సార్ ఇంతకు ముందు తోడు పండ్లకి 40 రూపీస్ పైన పే చేస్తారు. ప్రతిరోజు 40 రూపాయలు. అవును సార్. 50 రూపాయలు కూడా కరెక్ట్ చేస్తాం. ఇక మదనపల్లిలో అటాచ్. అది ఎప్పటి వరకు సార్? ఎప్పుడు ఉండదు. ఎప్పుడు? ఓకే సార్. వాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రస్తారజితం బతుకుతారు వాళ్ళపైన ఇంకా టాక్స్ చెప్పాలి సార్. సార్ ఒకవేళ అలా పే చేస్తే మన పనిష్మెంట్ మన ఖచ్చితంగా క్రిమినల్ తీసుకెళ్తాం. అంటే ఏమైనా పే చేస్తే కదా కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేస్తారు. ఎవరైనా పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసో మా అది కాదు ఇది కాదు డిమాండ్ అని చెప్తే వాళ్ళ పైన క్రిమినల్ తీసుకుంటాం. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే ప్రతి మనిషి తన కష్టార్జితంతో బతకాలి, బాగుండాలి. ఇంకా వాళ్ళ దగ్గర కూడా మేము ట్యాక్స్ కలెక్ట్ చేసి ట్యాక్స్ 20 రూపాయలు మస్తు కూడా కలెక్ట్ చేస్తాం. ఏం మిస్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాం. ఈ రైతుల దగ్గర చిన్న మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాం. సార్ నెక్స్ట్ వాళ్ళకి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు కదా సార్, వాళ్ళు ఎవరి దగ్గర కలెక్ట్ చేయాల్సి వస్తుంది? మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏదైతే బండ్లు ఉన్నారో ఏదైతే స్టాల్స్ లాగా ఉన్నారో వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోండి. మార్కెట్ ఉంది ఎక్కడైతే ఒక అష్యూర్డ్గా అంటే షాప్స్ అష్యూర్డ్ షాప్స్ ఉన్నాయి, బిల్టప్ షాప్స్ ఉన్నాయి, దాన్ని కలెక్ట్ చేసుకోండి. ఇవి తోసే బండ్లు తోసుకునే వాళ్ళు
కష్టపడి వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఎండలో తిరిగి వీధి వీధి తిరిగి వాళ్ళు కూరగాయలు అమ్ముతారు, ఫ్రూట్స్ అమ్ముతారు. వాళ్ళ దగ్గర కూడా మనం ట్యాక్స్ 30-40 రూపాయలు తీసుకుంటే ఆ 40 రూపాయలు కూడా సాయంత్రం వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఏదో వాళ్ళ అవసరాలు తీసుకొని చాక్లెట్ బిస్కెట్ తీసుకొని. సో ఇన్ దట్ కాన్సెప్ట్ 80% ఇది. ఓకే, థ్యాంక్ యూ.